పంపించడమేమిటండి? ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసిందా వచ్చేసాడా? వచ్చేసిందండి. మీ గురించి చాలా బాగా చెప్పాను. ఆనందంతో నుదురు కొట్టుకుంది. కొట్టుకుందా కొట్టుకున్నాడా? కొట్టుకున్నాడు అని ఎలా అంటానండి? వచ్చింది అమ్మ అయితేను. అమ్మ ఎందు చూశారు? సాక్షాత్తు మహాలక్ష్మి. ఆగేవే బాగు. ఆడోళ్ళు ఉన్నారు చూసావా బాబు? మహా డేంజర్. నిన్న కాక మొన్న వచ్చిందా? మన ఇద్దరు అనుబంధానికి మధ్యలో మందు పాత ఎట్టేసింది. ఆడోళ్ళ గురించి నీకు తెలియదు బాబు. నీకు తెలిసిందేంట్రా? మనతో పనున్నంతసేపు రాసుకుని పూసుకుని మన సత్యం మన సత్యం అంటారు. పనే పోగానే తమ్ముడు సత్యం అంటారు. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నా ముందే ఒక ఆడదాని గురించి లెక్చర్లు ఇస్తావా? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా. నీకు బాగా బలిసింది, ఉండు, ఆ బలుపు తీస్తాను. ఏదో చిత్రమైన శిక్ష విధిస్తాడు. పేకదత్తంతో పెళ్లి చేస్తాడో కొరడాతో సత్కరిస్తాడో తెలియదు. ఇదేంటి కొవ్వొత్తులు తెస్తున్నాడు, కొలాటం చేయమంటాడా? ఈ కొవ్వొత్తులు వెలిగించు, నీకు ఇదే శిక్ష. ఇదొక శిక్ష? ఆగో, ఇప్పుడు వెలిగించు. ఆహా, వసమేరుకు కసక్కన తెగింది. చూడిగా చూడిగా లీలు నది ఈ మందు రాసుకో. ప్యానేసి కొవ్వొత్తులు వెలిగించమన్నాడు చెడ్డడా, కాల్తే మందిచ్చి రాసుకోమన్నాడు మంచోడా? ఎప్పుడు నిద్రేనా? దిగండి. మీది రూమ్ నెంబర్ 5, ఇదిగోండి కీస్. ఇప్పుడే వస్తాను సార్. ఉండమంటుటే పదండి. ఆ లక్క పెడతాని భలే మాయ చేసి తీసుకొచ్చాను కదా. ఏమే లెక్క పెడతా, పుట్టినరోజైనా సంతోషంగా ఉండని బావా? ఏమే పుట్టుమమ్మ, పెళ్లి రోజైనా వాటర్ రాకుండా ఉండవా? నీ పెళ్లి రోజు నాకేం తెలిసే, నా పుట్టినరోజు కాబట్టి నా మొగుడిని నేను తెచ్చుకున్నాను. ఆహాహా, ఏమి తెలియనట్టు నన్ను అడుగుతావంటే, ఆ నా మొగుడు కాదా? ఈ రోజు నా పెళ్లి రోజు కదా. ఎప్పుడు చూసినా నన్ను అడిపోసుకుంటావేమే, చుప్పనతి సోర్పడక. నా కర్మకాలి, నా చేతులతో నీకు పెళ్లి చేసి నిన్ను సవితిగా తెచ్చుకున్నాను. నేను గనక ఒప్పుకోకపోయింటే నీ బ్రతికి ఏవయ్యేదో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఒప్పుకోకపోతే తప్పుకునేలా చేసి పెళ్లి చేసుకునేదాన్ని. నిన్ను ఏం చేస్తానా? ఇద్దరు ఇలా సద్దాం హుసేను జార్జ్ బుష్ లో పోటీ పడి యుద్ధం చేస్తుంటే నేను పారిపోతాను. అసలు తద్ది నన్ను తెచ్చిన నెత్తి మీద పెట్టినందుకు ఈ నరాలి. సారీ అండి, నా పేరు ఐశ్వర్య. రాయలేదా? వీడెవరు? భలే జోక్గా మాట్లాడుతున్నారండి. ఏమండి, విజయవాడ నుంచి ఇంటర్వ్యూకని వచ్చాను. మీ పక్కనే ఉండే మా రిలేటివ్స్ తాళం పెట్టి ఊరెళ్ళారట. మా ఆవిడ కూడా తాళం పెట్టకుండా నన్ను కాపలా పెట్టి ఊరెళ్ళింది. మీరు భలే జోక్గా మాట్లాడుతున్నారు అంకుల్. అంకులా, సారీ, హ్యాండ్సమ్ అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను. మీరేమనుకోకపోతే 10 నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను. మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ హృతిక్. హృతిక్, మిమ్మల్ని చూశాక అలా పిలవాలనిపించింది. తప్పైతే సారీ. నో నో, హ్యాపీగా ఉంటుంది, అదే కంటిన్యూ చేయి. ఇది బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఒక్కసారి ఇలా వస్తారా ప్లీజ్? వాట్ కెన్ ఐ డూ ఫర్ యు? చెప్తా చెప్తా, షాంపూ అయిపోయింది, కొంచెం తెచ్చి పెడదురు. ఓకే, 1 మినిట్. ఫారిన్ షాంపూ ప్యాకెట్ సార్, చీప్ లో ఇస్తాం. ప్యాకెట్ కలిసి 500 రూపాయలు, 2 కొంటే 1 ఫ్రీ. ఎన్నిమంటారు? టైంకి వచ్చావు, ఒకటి తీసుకుంటా. అర్జెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
చాలా థాంక్స్ అండి మీకు ట్రబుల్ ఇచ్చాను నో 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 ఇట్స్ ఓకే ఏమండి పిలిచావా సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి సోపే కదా నువ్వే పడ్డట్టు చెప్తావేంటి ఏంట జోకులు ఇంకొకటి తెచ్చి పెట్టరు ఇట్స్ ఓకే సార్ లేటెస్ట్ టాయిలెట్ సోప్ మన్నే మార్కెట్ లోకి వచ్చింది ఒకటి 1116 చూడడానికి ఋతిక్ మోషన్ లా ఉన్నారు సార్ మోషన్ కాదు రాసిన వస్తనా వస్తనా ఈ సోప్ మీ మిస్టర్ కి వామిటింగ్ లా ఉంది వామిటింగ్ కాదు వాంటింగ్ నీకు ఇస్తారా కోటింగ్ ఆ ఇదేటి కంగారులోకి ఒక సబ్ పట్టుపోయాడు ఒరే నువ్వు వాడే సోప్ పట్టుకుపోయాడురా ఇదిగో సోపు కొత్త రకం బాగా రుద్దుకో బాగుంటుంది ఒరే ఇంట్లో అమ్మాయిల బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది కన్ఫర్మేషన్ కాదు ఇన్ఫర్మేషన్ యు ఆర్ అండర్ వరస్ట్ వరస్ట్ కాదు అరెస్ట్ సార్ సార్ నాకేం తెలియదు సార్ స్నానం చేస్తానంటే సరే అన్నాను సంసారం చేస్తానంటే సరే అనేస్తావా అలాగే ఉంది సార్ ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్ పోలీసులు అంటే భయం సార్ మా ఫాదర్ లాకప్ డెత్ బ్రదర్ ఎన్కౌంటర్ డెత్ టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్ సార్ మీకు ఏం కావాలన్నా ఇస్తా సార్ ఆగు ఏ మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు నాకు చెప్పరా సార్ మీకు ఏం కావాలన్నా తీసుకోండి సార్ దీంట్లో ఉన్న ఫర్నిచర్ గోడకున్న ఫోటోలు వంటింట్లో చెంపులు ముందు దగ్గర నుంచి ఎయిర్పోర్ట్లో దాచుకున్న క్యాంట్లో సహా అన్ని తీసేసుకోండి సార్ నన్ను వదిలేయండి సార్ ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు ఆ తర్వాత దేవుడు దేవుల బొమ్మ వచ్చేసారా బాబు నువ్వు ఫిల్మ్ చూడడానికి దేవుడే కావాలరా నీకు సారీ 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 ద్రౌపది వస్త్రాపరణం చేసేటట్రా నేను ఎప్పుడే చెప్పాను ఎప్పుడు చెప్పారా చెప్పలేదా బొమ్మ వచ్చేస్తుందిరా అదేంట్రా బాబు అలా చేస్తుంది దలుచుకోకరా వచ్చేస్తాడు నా గొర్రెలు కూడా కొంచెం కొరకురా రాత కొరుకుతాడు ఇది గనక 70 mm లో చూస్తేనా అలా దోస్తారు అమ్మయ్య ఏమిటి వాళ్ళ కరెంట్ బాదు కదా యావయ్యా కుర్రాళ్ళు చూసేశారా సగమే చూసాం అంకుల్ క్యాసెట్ అంకుల్ క్యాసెట్ నువ్వు లోపలికి వెళ్ళవే జస్ట్ చూసి ఆనందించండి అప్పుడే అనుభవాలు వద్దు పదవే ఈడవడరా బాబు కుండల దాడొచ్చింది అంకుల్ చెప్పింది కరెక్టే రా చూసి ఎంజాయ్ చేయాలి ఏంటి పాడేశాడు ఇప్పుడు అడుగుతుంటే లేదు అని ఇప్పేసి కండలు చూపిస్తున్నాడు చూడండి చూడండి దేవస్థానానికి ఫ్రీగా వదిలేసిన ఏనుగులాగా ఆ నడక వాడును
సంకల్లో సగ్గట్లేసి కాట్రాయిడ్ కోసేసి నడుస్తాడు. అయితే పెద్ద పైన వల్ల కనిపిస్తాడు గానీ దోమలు గుట్టేసినట్లు దొడ్డి కళ్ళును. నీకు సంగతి తెలుసా బావా? ఏటో వాళ్ళ ఆవిడ చక్కా అహ్మద్ గారితో రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోతుంటాడు. అయితే వాడి సొంత పిల్లమే వాడి జరగదన్నమాట. ఎన్నాళ్ళు అనవసరంగా మనం భయపడ్డామే. వస్తున్నాడు బావా. తొందరపడి పిలిచానా? ట్రబుల్ అయిపోతానండి. ఏంటి ఏంటి నా పేరు ఏదో బయటపడింది ఏంటి? అదే అదే ఏం లేదు బావా, మా ఆవిడి కొండబాబు అన్న ఏంటి ఈ నెల చీటి డబ్బులు ఇంకా కట్టలేదంటే దక్క కంగారు పడిపోతుంటాను. ఎస్ నార్మల్ ఎస్ కొండబాబు బాగుంటే ఎవరు అనుకుంటున్నా? ఏ ఏడు కొండల బాబు ఈ నెల కాబట్టి వచ్చే నెల ఇచ్చేస్తానని చెప్తున్నాను. కదూ 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 ఏంటిది ఎందుకే నువ్వు నవ్వుతున్నా? అదే ఏం లేదండి. అగో నిజం చెప్పకపోతే చంపేదా? ఏమన్నాడు చెప్పరా? మూర్తి గారు ఇవి చెగ్గట్లు కాదండి, కండలే. చెగ్గట్లేది? మూర్తి గారు ఏదో మాట్లాడుతుంటేను. అదే మీవి కండలు కావట, సంకలో చెగ్గట్లేసి కడ్రాయిర్ కట్ అయ్యి మీరు అలా నడుతారండి. దోమలు కుట్టేసిన బోధ వాళ్ళట, కింద దొడ్డి కాళ్ళట. మీరు పెద్ద పైన వల్ల ఇదిగో మీరేదో చీటీ కట్టాలని కట్టడం మానేశారట కదా, ఆ కోపంతో మీ వెనకాల చేరి తెగ తిట్టుకుంటున్నారు అన్నట్టు. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ స్వామి ఎదురు ఇంకో పెద్ద మాట అన్నాడండి. నేనేమన్నాను? చెప్పు ఏమన్నాడు? మీ ఆవిడ జట్కా అహ్మద్ గారితో సెకండ్ షోల కాడికి తిరుగుతున్నారు. ఏంటిది టీకి పోగులు పెట్టేసి ఎలాగ ఉన్నాడే? అబ్బో ఏంటి ఇక్కడ చూస్తున్నావు? అక్కడ చూడు, ఆడెంత గొప్పడో చూడు. పెట్రోల్ ఖర్చు లేకుండా బండి నడిపేస్తున్నాడు. మీరు ఉన్నారు ఎందుకు బుద్ధి లేని మనుషులు? ఎరా తిరుపతి బాగున్నావా? బాగున్నాం సార్. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు సార్. నీ ఆరోగ్యం గురించి ఎరా నా వర్రీ అంతాను. మందులు అవి వాడుతుండు, 10 మందికి ఉపయోగపడే మంచి మందులు వాడు. అది కొబ్బరి మంచిదేనా? మంచిదే. అయి వందరా. ఎక్కువైంది, చెమట పడితే అదే పోతుంది. చూడు అక్కడ బండి పెట్టాను, ఒక అరగంటలో వచ్చేస్తాను. జాగ్రత్తగా చూస్తా ఉండు, దొంగ ముండా కొడుకులు ఎక్కువైపోయారు. అలాగే నేను మీ అందరికీ క్షవరం చేస్తే వీడు నాకు చేస్తున్నాడు. బండి స్టాండ్ లో పెడితే డబ్బులు అయిపోతాయని ఎక్కడ ఉంచుతాడు? వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి వెళ్ళదు. కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు. కష్టపడన్నా తినవయ్యా, మెక్కు బాగా మెక్కు. మెక్కుతాంలే, ఇదిగో తినడం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాణి కొట్టి ఓ అంబిక దర్పరేలు. అలాగే ఏంటి నీచు వాసన? మహర్షి ఇలాంటి మా బావింట్లో మసాలా వాసన. అయ్యో అసైతే వస్తున్నాడు, దొంగ సచ్చినోడు ఇప్పుడే రావాలా? చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కసరి కసరి చట్నీ కూడా తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు. ఏంటి బేదరు, బ్రేక్ఫాస్టా? కాదు ఫాస్ట్ ఫుడ్. అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామలాగా ఇంత పెద్ద ఆకులో సింగుల్ ఇడ్లీ. మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం. మా పద్మనాభం పామర్తికి బడ్జెట్ తగ్గించాలని, మా ఓడికొళ్ళు తగ్గించాలని. పాపం ఏనుగు తొండానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగుల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది. దిష్టి పెడతావు, వీడు తిన్నది కూడా అరగదు. అబ్బా
వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలాగా నలిగిపోవాల్సిందే. నాన్న కాలు కనబడుతోంది. ఎవరి కాలు? మరి కాలు కనపడదేటి, ప్యాంట్ ఎక్కడ దాకానే కుట్టాడు. కనిపించేది నీ కాలు కాదు, కోడి కాలు. పాతాల భైరులో మాంత్రి కూడా మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడి కాలు తీశాడు. మే ఐ కమెంట్ ప్లీజ్? ఓరి నాయనోయ్, ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా? అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి ఈదేవి ఎగిరేవి పాకేవి, ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. మా బావ ఒక ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు, అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు? మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం. అరే దానికి నువ్వెవరు? నేను ఎవరినా? ఈ ఇల్లు మా అక్కది, ఈ ఇల్లు మా తమ్ముడిది. నన్ను కమిట్ అవ్వేంటి? యూఆర్ మై హస్బెండ్. యానా, మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయ తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ. అమ్మో, మిమ్మల్ని ఇంటి నుంచి తరవేదాకా నేను ఇక్కడే ఉంటాను. నన్న నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు రెండు చెవులు నేను తినేస్తా. ఏంటి చెవులు తినేస్తావా? ఈ లేత పశువుకి ఎన్ని మాసాలు అలవాటు చేశారా మీరు? ఈ డిష్ ఏంటి? అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారన్నమాట. చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాగం చూస్తే అర్థమవుతుంది. బావా పద్మనాభం బావా, నోబడి కెన్ సేవ్ యూ. ఆవిడే మీ బామ్మగారు. ఏంట చూస్తున్నారు? నా పెద్ద కొడుకు అరుణాచలం. ఓ, నంబర్ వన్? నంబర్ వన్? ఏమైనా గుర్రానా? ఆహా, పెద్ద అబ్బాయి అని అడిగాను. ఓహో, అనయ్య వంట ప్రారంభించాలి, అందరూ ఎదురు చూస్తున్నారు, రా అన్నయ్య. వస్తాను మాయ, వస్తాను అత్తయ్య, వస్తాను బామ్మ. జిలేబీలు లడ్లు అన్ని రెడీ కదా. అరుణాచలం, అవి చెయ్యాలంటే ముందు పొయ్యి వెలిగించాలి, దేవునికి దండం పెట్టుకుని గాడి పొయ్యి వెలిగించు, అందరు తృప్తిగా తింటారు. పేదవతి, నీకోసం ఎక్కడని వెతకను? ఈ మూడు చీరల్లో నీకేది నచ్చిందో చెప్పు. చీరల సంగతి ఎలా ఉంచు? నిజంగా అత్రైన మీ అన్నయ్య? అవును, నేను నమ్మలేకపోతున్నానే. నువ్వెవర్నో చూసి మా అన్నయ్య అనుకుని అపార్థం చేసుకున్నావు. అదేం కాదు, అన్నయ్య గాడిపోయి వెలిగించడానికి వెళ్ళాడు. అనుమానంగా ఉంటే అక్కడికి వెళ్ళి చూడు. గాడిపోయి నీ పట్టుకో. నమస్కారం. వెలుగుద్దాం చూస్తున్నా, నువ్వు గీసే గీకుడికి నాకు మండుతుందా? చూడు గాడిపోయి ఎంత జోరుగా వెళ్తుందో. అంత అరుణాచల మహిమరా. ఏంటి జ్ఞానం? ఓ పడుచు పిల్ల మగాన్ని కన్నార్పకుండా చూస్తే దాని అర్థం ఏంటి? దానికి ఎన్నో అర్థాలున్నాయి, నాకు తెలిసింది ఇదే. ఇదంటే అదే అదంటే అదే అదే నేను తలుచుకుంటే ఈ పెళ్లిని ఆపేస్తాను. ఏం చెప్పాలో చెప్క. అన్న, ఇందులో పంచదార ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలేదు. ఇందులో డికాషన్ ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలేదు. ఇది ఆన్ కాఫీ, ఇది వేడి కాఫీ, ఏది కావాలంటే అది తీసుకోండి అన్న. తెలివైన వాడిని ఫోజ్, అంత గొప్పవాడివే. నేను ఎక్కడన్నానన్న? ఊరంతా అంటున్నారు. అయ్యో నమ్మకండి అన్న, గొప్పడు గొప్పడు అని చెప్పి ఏదో ఒక రోజు టైం చూసి ఒక్క నొక్కు నొక్కుతారన్న. నాకే అడ్వైజ్ ఇస్తున్నావా? కాదన్న, మంచి చెప్తే వింటాం, వినకపోవటం మీ ఇష్టం అన్న. ఏంటి చూస్తున్నావు? ఇంకేం కావాలన్న? నేను మనసు మార్చుకున్నాను, కాఫీ వద్దు, వెళ్ళి టీ తీసురా. సరే అన్న. అన్న క్షమించనా, తెలియక తెలియదన్న.